हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल स्निगी व्लॉग्स। कोकोनट स्पेशल डिश कोकोनट चिकन करी ఎలా తయారు చేయాలో ఇవాల చూద్దాం। మీరు గనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోయింటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ రింగ్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్। ముందుగా చికెన్ మారినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం। 1/2 kg చికెన్ లో 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడ ఉప్పు, ఒక టీస్పూన్ కారం, 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1/2 cup పెరుగుని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక కనీసం 30 నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 2 tablespoons ఆయిల్, ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు మరియు కొంత కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి। సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్ మరియు 3 బొరగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి। ఇప్పుడు 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి। ఒక కప్ కోకోనట్ పేస్ట్ ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు 2 teaspoons గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత చాలా కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు 1½ కప్ కొబ్బరి పాలని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు చికెన్ ముక్క మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి। చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికిపోయాక మనం సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ గ్రేవీ చిక్కపడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రేవీ చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి। కొబ్బరితో చేసిన స్పెషల్ డిష్ కోకోనట్ చికెన్ కర్రీ రెడీ।
మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.